ఈ నెల 23న కేబినెట్ భేటీ కానున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. సూపర్ 6 లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి చర్చించనుంది కేబినెట్. దేవాదాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై నేతలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. టీడీపీ నేతలతో మంగళగిరిలో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. పార్టీ కార్యాచరణపై నేతలకు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నింటినీ వైసీపీ నాశనం చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాలుగో సారి సీఎం అయిన తాను పరిస్థితి చక్కదిద్దడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ డిపార్ట్మెంట్ కూడా ఆడిట్ చేసిన పాపన పోలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ చేసిన పాపాలు అడ్డుగా మారాయన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు బాబు. అన్ని ప్రణాళికబద్ధంగా సరిచేసుకుంటూ ప్రజలకు మంచి చేయాలని పార్టీ నేతలకు సూచించారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు సీఎం చంద్రబాబు. వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. మీ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈస్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా లేకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తా ఉంది. డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్ కు డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు ఇవ్వని అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారు చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమాన్ని అందించి అభివృద్ధి చేయడంలోనే అసలైన నాయకత్వం దాగుంటుందన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు పాలన దోచుకో పంచుకో తిను అన్న చందంగా ఉందన్నారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు జగన్. కూటమి పాలనలో కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయిందని విమర్శించారు. ఓటాన్ అకౌంట్ తో ఎన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడ లేదని విమర్శించారు. ఐదు నెలలు గడుస్తున్నా సూపర్ 6 ఊసే లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దోపిడీ ఏ రకంగా జరుగుతా ఉందనంటే, ఒకవైపున చంద్రబాబు నాయుడు మద్యం రేటు తగ్గిస్తాడట, తద్వారా రేటు తగ్గించి తద్వారా క్వాలిటీ తగ్గించి తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి డిస్టిలరీస్కు మాత్రం వాల్యూమ్స్ పెంచి వాళ్ళ దగ్గర నుంచి ఒకవైపున ఎత్తే కార్యక్రమం. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదన్నారు పిసిసి చీఫ్ షర్మిల. విజయవాడ నుంచి తెనాలి వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు షర్మిల. మహిళలకు ఫ్రీ బస్సు అన్న కూటమి సర్కార్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు షర్మిల. ప్రయాణం చేస్తున్నారు, అందరు అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. తీరం దాటిన వాయుగుండం ఎఫెక్ట్ తో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీ తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తిరుమల షాపుల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. షాపులలో వస్తువులు సామాగ్రి తడిసిపోయాయి. అటు అనంతపురం జిల్లా కదిరిలో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏపీకి మరో రెండు రోజులు వర్ష సూచన చేసింది ఐఎండీ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.